టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఒక్కడే నిజాయితీ పరుడైనట్లు, మిగిలిన వారు దుర్మార్గులైనట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబుల అబద్ధాలు ఫ్యాబ్రికేట్ చేస్తూ పబ్లిసిటీ చేసుకోవాల్సిన పని వైసీపీకి లేదని ఆయన అన్నారు. సామాన్యులకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండాలని బొత్స ఆకాంక్షించారు. ఇవాల ఆయనకి కడుపు ఉంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి బాధ ఏంటంటే ఇవాల రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలకు ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్రంలో రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ వైసీపీ పార్టీ పట్ల అట్రాక్ట్ అయిపోయారు. వైసీపీ పార్టీకి వచ్చి బొత్స పలుకుతున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మళ్ళీ బలపరచడానికి తయారుగా ఉన్నారు. ఏదో విధంగా ఏదో ఆలోచన చేయాలి. ఎందుకున్నారు, ఎందుకు ఎందుకుంటారు, ఎవరైనా సరే ఎందుకు గౌరవిస్తారు, ఎందుకు వాళ్ళ పైన ఆకర్షణ అవుతారు? ఒక మంచి చేస్తే, ఒక వాళ్ళకి నచ్చిన పని చేస్తే, లేదు మా కుటుంబానికి కావాల్సిన కార్యక్రమాన్ని చేస్తే వాళ్ళు చిరస్థాయిగా మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటారు, మనల్ని చూస్తుంటారు. ఇవాళ ఆ కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్నారు. ఎక్కడైతే మారుమూల మరి ప్రాంతాల్లో ఉంటారో మా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది, నాకు ఈ ప్రభుత్వం నా తాలూకా సంక్షేమం చూసుకుంటుంది, నా మంచి చూసుకుంటుంది, నా కార్యక్రమాలు చేస్తుంది అనే రీతిలో ఇవాళ జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం తాలూకా కార్యక్రమం